ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము యూరోప్ లో ఉన్న ఒక సూపర్ బ్యూటిఫుల్ సిటీ గురించి. ఈ సిటీలో వరల్డ్ లోనే చాలా బ్యూటిఫుల్ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. ఇంకా ఇక్కడ మనుషుల కన్నా సైకిళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ సిటీలో ఉండే ఇళ్ల డోర్లు చాలా హైట్ గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రాస్టిట్యూషన్ అమ్మాయిలు 60 ఇయర్స్ వరకు ఎంత మందిని సాటిస్ఫాక్షన్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. దాంతో పాటు ఇంతవరకు మీరు ఫ్యాక్స్ టైమ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి బూస్ట్ దొరుకుతుంది. ఆ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యూరోప్ లో ఉన్న నెదర్లాండ్స్ కంట్రీ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్ గురించి. ఈ సిటీ మున్సిపల్ ఏరియా 219.3 కిలోమీటర్ లో ఉన్న సిటీ టోటల్ పాపులేషన్ April 2022 రికార్డ్స్ వరకు 9,08,000 మంది. ఇంకా ఈ సిటీ మొత్తం ప్రపంచం నుంచి 2.5 కోటి టూరిస్టులు ప్రతి ఇయర్ వస్తారు. ఫ్రెండ్స్ ఆమ్స్టర్డామ్ సిటీ టూరిస్టులని చాలా అట్రాక్ట్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్. ఈ సిటీ 90 ఐలాండ్లని కలుపుకొని ఒక బ్యూటిఫుల్ సిటీలా కనిపిస్తుంది. ఈ సిటీ సముద్రం దగ్గరలో ఉండడం వల్ల ఈ సిటీ సాయిల్ చాలా మెత్తగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఇల్లు కట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ ఈ సిటీ అందంగా కనిపించడంలో ఇక్కడ ఉన్న 170 పైగా నదులు కూడా కారణం. ఈ నదులు 100 కిలోమీటర్స్ పైగా మొత్తం సిటీని కవర్ చేస్తాయి. ఇక్కడ ఉన్న మొత్తం జనాభా 60% పైగా సైకిల్ నడపడానికి ఇష్టపడతారు. మీరు ఎప్పుడైనా ఇక్కడ తిరగడానికి పోతే రోడ్ల మీద జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ చాలా మంది సైకిళ్ళని నడిపి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఎప్పుడైనా రెంటులో సైకిల్ తీసుకోవాలి అనుకుంటే జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ రెంటులో ఇచ్చే సైకిళ్లకు 2 కీస్ ఉంటాయి. మీరు సైకిల్ ని రెంటులో తీసుకున్న కొన్ని గంటల్లో ఆ సైకిల్ ని దొంగలించవచ్చు. దాని తర్వాత మీరు ఆ ఓనర్ కి మొత్తం సైకిల్ కాస్ట్ పే చేయాల్సింది పడుతుంది. అందుకే మీరు మీ జాగ్రత్తలో దగ్గరలో ఉన్న హార్డ్వేర్ షాప్ నుంచి ఇంకో లాక్ తీసుకొని మీ సైకిల్ ని లాక్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకు ఆమ్స్టర్డామ్ లో ప్రతి కిలోమీటర్ కి చూడడానికి చాలా మ్యూజియంస్ ఉంటాయి. ఆమ్స్టర్డామ్ సిటీ వరల్డ్ లో సేఫెస్ట్ సిటీస్ లిస్టు లో కూడా టాప్ లిస్ట్ లో ఉంది. అక్కడ అమ్మాయిలు ఈజీగా లేట్ నైట్ వరకు బయట తిరగవచ్చు. ఇక్కడ క్రైమ్ రేట్ అసలేం లేనట్టే. ఫ్రెండ్స్ డైలీ సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ఇక్కడ కొత్త రూపంలో ఆమ్స్టర్డామ్ కనిపిస్తుంది. ఇక్కడ డే వాలెన్ అనే ఏరియా మొత్తం రెడ్ లైట్లతో నిండిపోతుంది. డే వాలెన్ ఆమ్స్టర్డామ్ లో పాతది, ఇంకా అందరికి తెలిసిన ఒక పాత రెడ్ లైట్ ఏరియా. ఇక్కడ 400 పైగా కిటికీల బ్రోతలోస్ ఉన్నాయి. రోజు రాత్రి ఈ కిటికీలలో ఎందరో అమ్మాయిలు వెరైటీ వెరైటీగా రెడీ అయ్యి అక్కడ వచ్చే టూరిస్టులని అట్రాక్ట్ చేస్తారు. ఇంకా ఇదే ప్లేస్ లో ఆమ్స్టర్డామ్ ఫస్ట్ ప్రాస్టిట్యూషన్ మ్యూజియం కూడా ఉంది. ఇంకా ఆ మ్యూజియం పేరు రెడ్ లైట్ సీక్రెట్. ఈ మ్యూజియం లో మనకు ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రాస్టిట్యూషన్ బిజినెస్ స్టోరీస్ తెలుపుతుంది. ఇప్పుడు ఆమ్స్టర్డామ్ లో 7,000 పైగా సెక్స్ వర్కర్స్ ఉన్నారు. అందులో 35% పైగా యూరోప్ కంట్రీస్ లో నుంచి మనీ సంపాదించడానికి వస్తారు. ఇక్కడి గవర్నమెంట్ ఇలా వచ్చే అమ్మాయిలకు చాలా ఆఫర్స్ ఇస్తారు. అందులో మెడికల్ రిలేటెడ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ముందు ఇక్కడ సెక్స్ వర్కర్స్ లా పనిచేయాలంటే 18 ఇయర్స్ ఉంటే సరిపోతుండే, కానీ ఇప్పుడు 21 ఇయర్స్ కంపల్సరీ చేశారు. ఫ్రెండ్స్ ఎలా అయితే ఈ వీడియోలో ముందు మీకు చెప్పానో ఆ విషయం మీకు తెలిస్తే షాక్ అయిపోతారు. అది ఇక్కడి అమ్మాయిలు 60 ఇయర్స్ వరకు ఎంత మందిని సాటిస్ఫాక్షన్ చేసింది. ఫ్రెండ్స్ నార్మల్ గా ఇక్కడ ప్రతి ఒక్క అమ్మాయి 3 లాక్స్ పైగా కస్టమర్స్ ని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడి అమ్మాయిలు కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయి టూరిస్ట్ గైడ్ లో పనిచేయడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్స్ ఆమ్స్టర్డామ్ లో ఉన్న పాత జూ ఆర్టిస్ట్ జూ. ఈ జూ లో మనకు వెరైటీ వెరైటీ యానిమల్స్ అండ్ బర్డ్స్ కనిపిస్తాయి. ఇంకా ఈ సిటీ 20th సెంచరీ వరకు ఒక చిన్న ఊరిలా ఉండేది. ఇంకా ఇది సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఓన్లీ చేపల వ్యాపారం మాత్రమే నడుస్తుండే, కానీ ఇప్పుడు ఈ సిటీ వరల్డ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లా మారింది. ఫ్రెండ్స్ ఆమ్స్టర్డామ్ లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వరల్డ్ లోనే హైటున్న వారిగా గుర్తింపు పొందారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని ఇంట్ల డోర్లు చాలా హైట్ గా కట్టుకుంటారు. ఫ్రెండ్స్ మీరు చలికాలంలో ఆమ్స్టర్డామ్ తిరగడానికి వెళ్లాలనుకుంటే ఇది ఒక బెస్ట్ టైం మీరు ఐస్ స్కేటింగ్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడి నదులు మీకు రోడ్లలా కనిపిస్తాయి. అది ఐస్ స్కేటింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఐస్ స్కేటింగ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. అందుకే వరల్డ్ ఐస్ స్కేటర్స్ ఆమ్స్టర్డామ్ ని ఇష్టపడతారు. ఇప్పుడు మనం ఆమ్స్టర్డామ్ సిటీలో దొరికే వెరైటీ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గా మనము రా ఐరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక చిన్న చేపని పికిల్ ఇంకా ఆనియన్స్ తోటి సర్వ్ చేస్తారు. అది చూడడానికి ఇంకా తినడానికి చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ డిష్ మీకు హోటల్స్ ఇంకా బార్స్ లో ఈజీగా దొరుకుతుంది.
ఇప్పుడు మనం ఆమ్స్టర్డామ్లో దొరికే ఇంకో ఫేమస్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. అవి వెల్మింగ్ ఫ్రైస్. ఈ ఫ్రైస్ ఆమ్స్టర్డామ్లో చాలా ఫేమస్. ఈ ఫ్రైస్ తీసుకోవాలనుకుంటే మీరు ఒక పెద్ద లైన్లో నిలబడాల్సింది వస్తుంది. ఈ ఫ్రైస్ని మీకు ఒక డిఫరెంట్ సాస్ ఇంకా ఆనియన్స్తో సర్వ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ తిరగడానికి వెళ్తే మీకు ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా దొరికిపోతుంది. దాంతోపాటు ఈ సిటీలో మనకు ఒక బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఉంది. మనం ఆమ్స్టర్డామ్ సిటీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.